వేప చెట్టు నుండి పాలు కారుతుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యంతో పండుగ చేసుకుంటున్న ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే ఆ గ్రామంలో ఒక వ్యక్తికి పూనకం వచ్చి నూకాలమ్మ తల్లి వెలసానని పూజలు చేయాలని చెప్పడంతో గ్రామస్తులు వేప చెట్టును నీళ్లతో శుభ్రంగా కడిగి చుట్టూ కళ్లాపు వేసి ధూప దీప నైవేద్యంతో పూజించడం జరిగింది. ఈ విషయం చుట్టూ ప్రక్కన ఉన్న అన్ని గ్రామాలకు తెలియడంతో కరోనా ఉన్నా పట్టించుకోకుండా ప్రజలు ఈ వింతను చూడడానికి దారి పడవునా బారులు తీరారు. ఈ విషయం తెలుసుకున్న పెనుకోట సర్పంచ్ శ్రీ ఎస్ గణేష్ సందర్శన చేసి భక్తులను ఉద్దేశించి కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉండడంతో భక్తులు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని మరియు గ్రామాన్ని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులు జాగ్రత్త పాటించాలన్నారు. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామ కాపురస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే కరోనా మహమ్మారి తండోపు తండాలుగా ప్రతి గ్రామంలోని కరోనా పేషెంట్లు ఉన్నారు. కొద్దిగా మీరు ఈ యొక్క గ్రామ దేవత నూకాల తల్లి అని గ్రామస్తులందరూ నమ్మడం జరుగుతుంది. నిలిచింది అంటున్నారు. ఆ కారణంగా ఈరోజు యాప్ చెట్టు పాలు కారుతుండగా మేము రావడం జరిగింది. నా పేరు శ్రీరామ్ గణేష్, పిన్కోడ్ సర్పంచ్ నేను. ఈరోజు ఏంటంటే చాలామంది భక్తులు రావడం కూడా జరిగింది. ఎవరులో ఎవరు ఏది ఉందో మనకు తెలియదు. కరోనా అనేది ఆదివాసి గ్రామాల్లో కూడా ఉన్నదని ఆల్రెడీ మనకు తెలుసు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మాస్కులు కానీ శానిటైజర్లతో పాటు ఈ గ్రామస్తులు కూడా ప్రతి వచ్చిన వాళ్ళకి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ యొక్క దేవతని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ అయితే ఎవరు వచ్చి ఉన్నారో ప్రభుత్వం మేము తెలియజేయండి ఏమనగంటే ఈ యొక్క గ్రామదేవతకి ఒక చిన్న గుడి ఏర్పాటు చేయవలసిందిగా మా పంచాయతీ తరపున, అలాగే ఈ గ్రామస్తుల తరపున తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ చెట్టు పాలు కారడం సీఎం గారి దృష్టికి అలాగే ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకెళ్లాలనేసి మీడియా వాళ్ళతో కోరడం జరుగుతుంది. ఈ యొక్క సందేశం మీడియా మిత్రులకు అలాగే గ్రామస్తులకు మేమందరూ కోరడం జరుగుతుంది. ఏమంటే ఈ గుడి ఏర్పాట్లు తప్పకుండా చేయిస్తారనేసి గ్రామస్తులు అలాగే పంచాయతీ సర్పంచ్గా నేను ఇక్కడ చుట్టుపక్కల వార్డు మెంబర్స్లు అందరూ కూడా మేము కోరడం జరుగుతుంది. ఈ యొక్క చిన్న సందేశం ఇవ్వడం జరిగింది. అనంతగిరి మండలం ఆర్మేన్గారు గ్రామం పినకోట పంచాయతీ విశాఖ జిల్లా. ఈలో పినకోట పంచాయతీ జీనబాడు వల్ల ఈ మూడు నాలుగు పంచాయతీలు పెదకొట్ట పంచాయతీ నాలుగు పంచాయతీలు సెంటర్లో ఉంది ఆర్మేన్గారు. ఇక్కడ నిన్న 5 గంటల నుండి యాప్ సెట్ పైన పాలు కారుతుంది. పాలు కారడం కారణంగా ఇక్కడ నూకాల తల్లి వెలిసిందని దైవభక్తితో జనాలు అనుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దేవుడు కూడా పూనకము వచ్చి నేను నూకాల తల్లిని అని చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ మార్నింగు. ఇలా తండాప్ జనాలు ఈ లోకల్ వాళ్ళు నాలుగు పంచాయతీల నుండి చాలా ఎక్కువ జనాలు రద్దీగా ఉన్నారు ఈరోజు. అంటే మా భయం ఏంటంటే ఇప్పుడు కరోనా కారణంగా ఇప్పుడు అన్ని విలేజ్లో కరోనా పేషెంట్లు తప్పనిసరిగా ఉన్నారు కాబట్టి కరోనా ఉన్నా లేకపోయినా జాగ్రత్తలు పాటిస్తారని కోరుతున్నాం. అలాగే ఇక్కడ దైవం బతితో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తారు, జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాం. మాది అనంతగిరి మండలం అండి, తినకోట పంచాయతీ ఆర్మేన్గారు విలేజ్. కావున అక్కడ ఒక యాప చెట్టు పాలు కారబడను కాబట్టి మాము ఆ గ్రామ సబ్జులని దానికి పూజకరణాలు అనుగోరించుకున్నాం. ఇప్పటికీ ఈ వేళకి 2 రోజులు పెట్టి లక్షవరం 5 గంటల నుంచి చేస్తున్నాం.